శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విఘ్నదోషం లేదా వికట దోషం అంటే ఏంటో ఈ విఘ్నదోషం వికట దోషం పోగొట్టుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన రహస్య పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర పరంగా ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించినప్పుడు ఆ పని ముందుకు సాగకుండా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటే దాన్ని విఘ్నదోషము అంటారు మనం ఒక పని ప్రారంభించి ఎట్లాగైనా సరే విజయం సాధించాలని ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి పడేలాగా ఆటంకాలు వస్తూ ఉంటాయి దాన్ని విఘ్నదోషం దోషం అంటారు ఈ విఘ్నదోషం దోషం ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా సరే పనులు అవ్వక నిరాశ నిస్పృహలు వస్తూ ఉంటాయి పని మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది ధనపరంగా కలిసి రాదు దీన్నే విఘ్న దోషము లేదా వికట దోషం అంటారు వికట దోషం అంటే వ్యతిరేక ఫలితాలను ఇచ్చే దోషం అని అర్థం ఈ విఘ్న దోషము వికట దోషం పోవాలంటే పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే వక్క గణపతి పరిహారం మనకి గణపతిని ఒక వక్క మీద చెక్కుతారు దాన్ని ఒక్క గణపతి అనే పేరుతో పిలుస్తారు వక్కలు అంటే మనకి తాంబూలంలో ఇచ్చే ఒక్కలు తాంబూలాలు ఇచ్చేటప్పుడు అందులో పెద్ద ఒక్కలు ఉంటాయి ఆ పెద్ద వక్క మీద గణపతిని చెక్కుతారు దాన్ని వక్క గణపతి అంటారు ఆ వక్క గణపతిని పూజ గదిలో పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టి పని మీద వెళితే విఘ్న దోషం ఉండదు పనులు అవుతాయి అయితే వక్క గణపతి మీకు అందుబాటులో లేకపోతే మామూలుగా ఒక పచ్చి వక్క తీసుకోండి తాంబూలంలో పెట్టే వక్క ఆ వక్క మీద కుంకుమ బొట్టు పెట్టి ఓం వికటాయ నమ అనే గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని వెళ్ళండి అప్పుడు మీకు విఘ్నదోషం ఉండదు మీకు ఆటంకాలు లేకుండా పనులు పూర్తయి ధనలాభం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో పూజ గదిలో ఆవ నూనెతో దీపం పెట్టి అందులో ఒక లవంగం వేసి మీ పని మీద బయటికి వెళ్ళండి ఆవ నూనె శనికి ప్రియం లవంగం శుక్రగ్రహానికి ప్రియం శని శుక్రుల బలం ఉంటే విఘ్నాలు ఉండవు మీరు అనుకున్న పనుల్లో ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి ఏర్పడి ధనలాభం కలుగుతుంది అలాగే మీకు విఘ్న దోషాలు లేకుండా ఏ పని అనుకున్న ఆ పని వెంటనే జరగాలంటే రోజు తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇవ్వండి అర్ఘ్యం అంటే ఏంటి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు తులసి కోట దగ్గర విడిచిపెడితే దాన్ని అర్ఘ్యం అంటారు ఒక పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో రాగి చెంబులో నీళ్లు తులసి కోట దగ్గర ఆ పళ్ళెంలో విడిచిపెడుతూ ఓం బృందావన్యై నమః అని జపించుకోండి ఓం బృందావన్యై నమః ఈ మంత్రం చదువుకుంటూ ఆ నీళ్లు విడిచిపెడితే దాన్ని అర్ఘ్యం అంటారు ఇలా తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇచ్చి తులసి కోట దగ్గర ధూపం వేసి మీ పని మీద బయటకు వెళ్ళండి ఖచ్చితంగా విఘ్నాలు లేకుండా మీ పని సులభంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే మామిడి చెట్టు బెరడు ఉంటుంది ఎవరైనా సరే మామిడి చెట్టు బెరడుని శరీరం మీద ధరించి వెళితే వాళ్ళకి ఆటంకాలు ఉండవని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు మనకి రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో ఏం చెప్పారంటే మామిడి చెట్టు బెరడును ఎవరైతే కుడి భుజానికి కట్టుకొని వెళతారో వాళ్ళకి ఆటంకాలుండవు విఘ్నాలు ఉండవు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కపిల గోవు ఉంటుంది ఆ కపిల గోవుకి కొత్త బెల్లం తినిపించి వెళ్ళండి ఆ పని సులభంగా పూర్తవుతుంది మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఆ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలంటే కపిల గోవుకి కొత్త బెల్లం తినిపించండి అప్పుడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సక్సెస్ వస్తుంది అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఎరుపు రంగు ఖర్చీఫ్ దగ్గర ఉంచుకోండి ఎరుపు గెలుపుకు చిహ్నం కాబట్టి విఘ్నాలు ఉండవు అలాగే ఎరుపు రంగు ఖర్చీఫ్తో పాటు వీలైతే ముదురు రంగు వస్త్రం ధరించండి ముదురు నీలం రంగు వస్త్రం ధరిస్తే మంచిది నీలం రంగు అనంత శక్తికి సంకేతం అనంత శక్తి వల్ల మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు ఇలా రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడిన శక్తివంతమైనటువంటి పరిహారాలు పాటించడం ద్వారా వికట దోషాలు విఘ్న దోషాలు పోగొట్టుకొని కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకొని ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి అకారణ అవమానాలు తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి సొసైటీలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే తరచుగా ఏదో ఒక అవమానానికి గురవుతూ ఉంటారు పనిచేసే చోట ఉద్యోగంలో కానీ లేదా కుటుంబంలో సభ్యుల వల్ల కానీ వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా అవమానిస్తూ ఉంటారు ఈ అవమానాలన్నీ తొలగింపజేసుకోవటానికి మీకు అవమానాలు రాకుండా ఉండటానికి పరిహార శాస్త్రంలో చెప్పబడిన శక్తివంతమైన పరిహారాలు పాటించాలి వాటిలో అత్యంత శక్తివంతమైన పరిహారం నల్ల నువ్వుల పరిహారం ఎప్పుడైనా సరే ఆఫీస్లో బాస్ కానీ కొలీగ్స్ కానీ మిమ్మల్ని అవమానిస్తున్నా సూటిపోటి మాటలు అంటున్నా లేదా ఫ్యామిలీలో మీకు సరైన జాబ్ లేదని సరైన సెటిల్మెంట్ లేదని ఏదో ఒక రకంగా సూటిపోటి మాటలతో మిమ్మల్ని అవమానిస్తున్నా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో నల్ల నువ్వులు కొన్ని కలిపి ఆ నల్ల నువ్వుల కలిపిన నీళ్లు ఏదైనా మొక్కలో పోస్తూ ఉండండి అకారణ అవమానాల నుంచి క్రమక్రమంగా బయటపడతారు అలాగే ఆధునిక కాలంలో చాలామంది ఆడవాళ్ళకి ఎక్కువగా అవమానాలు జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలో కానీ పనిచేసే చోట కానీ ఆడవాళ్ళకి హెరాస్మెంట్ కూడా ఉంటూ ఉంటుంది చెప్పుకోలేని ఇబ్బందులు ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి పనిచేసే చోట కొలీగ్స్ వల్ల కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు ఆడవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఫ్యామిలీలో కూడా కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు ఆడవాళ్ళకు ఉంటాయి పనిచేసే చోట కానీ ఫ్యామిలీలో కానీ ఆడవాళ్ళకి అకారణ అవమానాలు ఎదురవుతూ ఉంటాయి మనోవేదనలు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆడవాళ్ళు పాటించే ఒక శక్తివంతమైన పరిహారాన్ని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఈ వేధింపులు ఎక్కువగా ఉన్నా అవమానాలు ఎక్కువగా ఉన్నా అవి బయటికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నా గురువారం రోజు ఒక పసుపు రంగు దారం తీసుకోండి ఆ పసుపు రంగు దారం పొడవు ఎంత ఉండాలంటే మీ పొడవుకి ఏడు రెట్లు ఉండాలి అంటే ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ హైట్ చెక్ చేసుకొని వాళ్ళ హైట్కి సెవెన్ టైమ్స్ పొడుగున్నటువంటి ఒక పసుపు రంగు దారం తీసుకొని ఆ పసుపు రంగు దారంతో అరటి చెట్టు దగ్గరకు వెళ్ళాలి ఆ పసుపు రంగు దారం మీ దగ్గర ఉంచుకొని ముందుగా అరటి చెట్టు దగ్గర నీళ్లు పోయాలి కొద్దిగా అరటి చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేయాలి అరటి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టాలి అరటి చెట్టు దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి అలా అరటి చెట్టుకు పూజ చేసేటప్పుడు ఆ పసుపు దారాన్ని అరటి చెట్టు దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి ఆ పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు దారాన్ని తీసుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి రావి చెట్టుకి ఈ పసుపు దారం చుట్టాలి చుట్టిన తర్వాత రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టు దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ప్రదక్షిణలు ఒక ఎనిమిది చేయాలి ఇంటికి రావాలి మళ్ళీ వచ్చే గురువారం ఏం చేయాలంటే మీరు క్రితం గురువారం రావి చెట్టుకు చుట్టిన ఆ పసుపు దారాన్ని ముడి విప్పేసి ఇంటికి తెచ్చుకొని పీచున్న ఒక కొబ్బరికాయకి చుట్టాలి అలా చుట్టిన తర్వాత ఆ కొబ్బరికాయ పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి మొదటి గురువారం రావి చెట్టుకి దారం చుట్టాలి రెండో గురువారం ఆ ముడి విప్పి కొబ్బరికాయకి చుట్టి పారే నీళ్ళల్లో వేయాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇదే విధి విధానాన్ని మళ్ళీ మూడు నాలుగు గురువారాలు చేయాలి అంటే మూడో గురువారం మళ్ళీ ఇంకొక కొత్త పసుపు దారం తీసుకోవటం మీ హైట్కి సెవెన్ టైమ్స్ ఉన్న పసుపు దారం తీసుకోవటం ముందు అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయటం ఆ పూజలో పసుపు దారం ఉంచటం అక్కడి నుంచి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పసుపు దారం చుట్టడం మళ్ళీ నాలుగో గురువారం వెళ్ళి ఆ పసుపు దారం ముడిప్పి పీచున్న కొబ్బరికాయ కట్టి పారే నీళ్ళలో వదిలిపెట్టడం లేదా ఎవరు తొక్కని చోట వేయటం చేయాలి అంటే ఒకటో గురువారం మూడో గురువారం రావి చెట్టుకు ఆ పసుపు దారం చుట్టాలి రెండో గురువారం నాలుగో గురువారం మీరు చుట్టిన ఆ పసుపు దారాన్ని ముడివిప్పి కొబ్బరికాయ కట్టి పారే నీళ్ళల్లో వదలాలి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తే ఆడవాళ్ళకి పనిచేసే చోట కొలీగ్స్ వల్ల చెప్పుకోలేని ఇబ్బందులు ఉండవు కొలీగ్స్ వల్ల అవమానాలు ఉండవు కుటుంబంలో కూడా చెప్పుకోలేని ఇబ్బందులు ఆడవాళ్ళకు ఉండవు కుటుంబ సభ్యుల్లో వచ్చే ఇబ్బందుల వల్ల మానసిక వేదన ఉండదు కాబట్టి అవమానాలు జరుగుతున్నా చెప్పుకోలేని ఇబ్బందులున్నా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి వాటి నుంచి తొందరగా బయటపడండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి